Kotla Cherikamsam Kurnool TDP lo Kalakalaniki Karanamavutonda Kotla Kutumba Sabhyulu Adugutunna Seat Lemiti Chandrababu Emannaru KE Varganiki Chandrababu Em Chepparu Kotla Kutumbaniki Enni Ticketlu Istaru Ekkada Istaru KE Kutumbam Tyagalu Cheyala Kotla KE Vargalu Kalisi Pani Chestaya ప్రస్తుతం కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. రాజకీయంగా ఇప్పటివరకు రెండు పార్టీల్లో ఉంటూ ప్రధాన ప్రత్యర్థులుగా రాజకీయ పోరాటం చేసిన కోట్ల కేయు వర్గాలు ఒకే పార్టీ గొడుగు కిందకు రాబోతున్నాయి. అందుకే ఈ చర్చలన్నీ. అటు కోట్ల కుటుంబంలోనూ ఇటు కేయు కుటుంబంలోనూ టికెట్లు ఆశిస్తున్న వారు ఒకరికంటే ఎక్కువే ఉన్నారు. అందుకే సమస్య వస్తోంది. ఈ సమస్యను డీల్ చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. Kotla Surya Prakash Reddy, Kendra Maji Mantri. Ayana Bharya Kotla Sujathamma, Dhone Maji MLA. Variki Kurnool Parliament Niyojakavargala Paridhilo, Palu Niyojakavargallo, Bhari Anucharaganamundi. 2014 Ennikallo, Congress Party, Prati Chota, Tudichipettukupoyindi. Depositlu Dakkaledu. Kani, Kurnoollo, Kotla Surya Prakash Reddiki Matram, Dadapuga, 2 Lakshala Votlu Vachayi. Ivanni Congress Meedunna Vyatirekatanu Tattukoni Mari, Vyaktigatanga, Ayana Image Dwara Sampadinchukunnave. రాజకీయాల్లో వివాద రహితుడు నమ్ముకున్న వారికి మంచి చేయాలనే ఉద్దేశం ఉన్నవారు కావడంతో ఆయనకు ప్రజల్లో ఆదరణ ఉంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కోట్ల తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఏ సీట్లను ఇస్తారన్న చర్చ అమరావతిలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చంద్రబాబుతో సమావేశమైనప్పటి నుంచి నడుస్తోంది. కర్నూల్ పార్లమెంటు స్థానాన్ని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. అందులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఇది కాకుండా డోన్ ఆలూరు నియోజకవర్గాలను కూడా తన వర్గానికి ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో క్లారిటీ లేకపోయినా ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నేతలున్నారు. ఈ నియోజకవర్గాల్లో టీడీపీ గత ఎన్నికల్లో చాలా కొద్ది తేడాతో ఓడిపోయింది. కోట్ల చేరికపై కేయు వర్గం ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు చెప్పుకొస్తున్నారు. కానీ వారు మాత్రం పత్తికొండ డోన్ స్థానాలు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో కేఈ ఆయన సోదరులు ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. డోన్ నుంచి డిప్యూటీ సీఎం కేఈ సోదరుడు కేఈ ప్రతాప్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం అక్కడ ఆయన టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకున్నారు. 1989 నుంచి తెలుగుదేశం పార్టీ తరపున డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేఈ సోదరులే పోటీ చేస్తున్నారు. రెండుసార్లు కేఈ కృష్ణమూర్తి, ఓసారి కేఈ ప్రభాకర్ విజయం సాధించారు. పైగా ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించి తీరుతామని అసెంబ్లీలోనే కేఈ కృష్ణమూర్తి సవాల్ చేశారు. ఒకప్పుడు బుగ్గన తండ్రి కేఈ కృష్ణమూర్తి ఒకే పార్టీలో ఉంటూ మంచి స్నేహితులుగా మెలిగారు. ఇదే తరం మారేసరికి వారి మధ్య తేడా వచ్చింది. అందుకే వైసీపీలో చేరి కేఈ సోదరుడిపై పోటీ చేసి విజయం సాధించారు బుగ్గడ రాజేంద్రనాథ్ రెడ్డి. ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తారని జగన్ ఎప్పుడో ప్రకటించారు. అందుకే డోన్ టికెట్ కేఈ ప్రతాప్ కే ఇవ్వాలని కేఈ కుటుంబం పట్టుబడుతోంది. అంకుల్ గారు అప్పట్లోనే మా తండ్రి గారితో, ఎందుకంటే నిన్న చెప్పినారు కదా నా ప్రాణ స్నేహితుడు అని, మరి ప్రాణ స్నేహితుడు చనిపోయినప్పుడు పోలేదు కాబట్టి బాధపడుతున్నాయని, ఇది ఏమన్నది ఇది ఏమని ఆయన విజ్ఞత కుదిరిపెడుతుంది అధ్యక్ష. కాకపోతే అయినా కూడా నేను ఈరోజు సమాధానం చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రాణ స్నేహితుడే కదా, 40 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు మళ్ళీ రాలేకపోతే అని చెప్పి ఇప్పుడు అడుగుతా ఉన్నా అధ్యక్ష. తాత గారు శేషారెడ్డి గారి గురించి చెప్పాడు, ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసి గెలిపించాడు. గెలిపించింది మా నాన్నగారు వాళ్ళ తాతగారిని ఆ రోజు జరిగిపెట్టి ఈరోజు ఘంటాపరంగా చెప్తున్నాను. ప్రస్తుతం పత్తికొండ నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పోటీ చేస్తున్నారు. ఆయన వయోభారం కారణంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకుంటున్నారు. తన కుమారుడు కేఈ శ్యాంబాబుకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో గత 5 సార్లు టీడీపీయే విజయం సాధించింది. 3 సార్లు శోభా నాగిరెడ్డి తండ్రి ఎస్వి సుబ్బారెడ్డి, ఓసారి కేఈ ప్రభాకర్, మరోసారి కేఈ కృష్ణమూర్తి విజయం సాధించారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఎవరికీ ఇబ్బంది లేకుండా సీట్లను సర్దుబాటు చేయడం
టీడీపీ అధినేత ముందున్న సమస్య. ఇందుకోసం తెలుగుదేశం పార్టీలోనే అనేక సమీకరణాలు వెలుగు చూస్తున్నాయి. అందులో ఒకటి కర్నూలు నుంచి కోట్ల సుజాతమ్మ పోటీ చేయడం. డోన్ ఇవ్వడం సాధ్యం కాకపోతే కర్నూలు అసెంబ్లీ టికెట్ కావాలనేది కోట్ల కుటుంబీకుల ఆలోచనగా చెబుతున్నారు. ఎందుకంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. కానీ డోన్ నియోజకవర్గం మాత్రం నంద్యాల లోక్సభ పరిధిలో ఉంది. ఇదే అభ్యంతరాన్ని కేయు వర్గీయులు లేవనెత్తుతున్నారు. ఇద్దరు ఒకే చోట పోటీ చేస్తేనే ప్రయోజనం ఉంటుందంటున్నారు. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో కేయు సోదరులు ఇలాంటి విషయాలన్నింటినీ చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. దేశాన్ని గెలిపించుకోవాలా, ఈసారి ప్రభుత్వం తీసుకురావాలా, కాబట్టి దానికోసం ఎలా పాటుపడాలో ఆ విధంగా పాటుపడాలని చెప్పాడు. అందుకోసమే కానీ ఈరోజు మీటింగ్ జరిగిన మీటింగ్ మాకు చాలా తృప్తినిచ్చింది, సాటిస్ఫాక్షన్ ఉంది. కాబట్టి మాకేం ఆక్షేపణ లేదు, ఎవరు వచ్చినా ఆక్షేపణ లేదు, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశంలో తెలుగుదేశాన్ని గెలిపిస్తాం. నేను అవన్నీ తర్వాత తీసుకోవచ్చు సార్, ఇట్ టేక్స్ టైం. అంటే మీరు పట్టుకున్న ఇట్ టేక్స్ టైం అంటే మేము చేసుకునేటి మేము చేస్తున్నాం. మావి ఇప్పుడు ఏవి ఉన్నాయో అవి చేసుకుంటూ పోతున్నాం. ఇవి కాకుండా నువ్వు జిల్లా అంతా తిరిగి మిగతావి కూడా చేయాలని చెప్పాడు. సరే, మిగతావి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వాళ్ళ చేరే విషయంలో మీకేం అభ్యంతరం లేదు కదండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పాము. వాళ్ళతో కలిసి పని చేయడానికి వాళ్ళ వాళ్ళు అట్లాంటివన్నీ చెప్పినట్టు మన మా దృష్టికి సారే అని చెప్పలేదు. మేమేం షరతులు ఏం పెట్టలేదు, వాళ్ళు కూడా షరతులు పెట్టలేదు. అందుకే కర్నూలు అసెంబ్లీ సీటును కోట్ల వర్గీయులకు ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ ప్రారంభమైంది. ఇప్పటికే కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి, ఎంపీ టీజీ వెంకటేష్ కుమార్, టీజీ భరత్ టికెట్ తమకంటే తమకని పోటీ పడుతున్నారు. ఎస్పీ మోహన్ రెడ్డికి లోకేష్ గతంలో టికెట్ ప్రకటించారు. ఆయనను గెలిపించాలని ఓ సభలో ప్రజలకు పిలుపునిచ్చారు. దాంతో టికెట్ ఆయనకేనని ఫిక్స్ అయ్యారు. కానీ టీజీ వెంకటేష్ మాత్రం తన కుమారుడికే గెలిచే సత్తా ఉందంటున్నారు. పోటీలో కొంతమంది చాలా మంది ఆశిస్తుంటారు. మీ నా కుమారుడు భరత్ కూడా కర్నూలు కాన్స్టిట్యూన్సీ నుంచి ఆశించాడు. ఎవరైనా పొలిటికల్ పార్టీలో ఎవరైనా ఆశించవచ్చు. దాంట్లో ఏదో నిన్న పేపర్లో నిన్న ఏదో కే కుటుంబం వాళ్ళు సీఎం గారితో కలిశారు, అక్కడ మోహన్ రెడ్డికి జలక్కు, టీజీ భరత్కు జలక్కు, కర్నూలులో సూర్యప్రకాష్ రెడ్డి వైఫ్కి ఇస్తున్నారు, అక్కడ ఎమ్మెల్యేకి, ఇవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్గా ఉంటాయి. తెలుగుదేశం ప్రభుత్వం కానీ రీజనల్ పార్టీస్ కానీ గెలిచేవానికే పట్టం కడతారు. కర్నూలులో అటు ఎస్వి మోహన్ రెడ్డికి ఇటు టీజీ భరత్కు కాకుండా కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇస్తే వారికి ఎలా సర్ది చెబుతారన్నది కీలకంగా మారింది. గతంలో ఎస్వి మోహన్ రెడ్డి పత్తికొండ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయన కుటుంబానికి అక్కడ అనుచర వర్గం ఉంది. మధ్య మార్గంగా ఆయనకు అక్కడ సర్దుబాటు చేస్తారా అన్న చర్చ నడుస్తోంది. అయితే కోట్ల చేరికపై తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరూ వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. అందరూ కోట్ల కుటుంబం చేరికను ఆహ్వానిస్తున్నారు. కోట్ల కేఈ వర్గాల మధ్య దశాబ్దాల పాటు రాజకీయ పోరాటం జరిగినప్పటికీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని గుర్తు చేస్తున్నారు. ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందంటున్నారు. కొన్ని ఫ్యామిలీస్ కొన్ని తరాలుగా ఇంటర్నల్ ఫైట్ ఉండొచ్చు. వాళ్ళు కూడా ఈ సమీకరణలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలానే నడుచుకుంటామని చెప్పారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇవ్వండి అక్కడ ఇవ్వండి అనే పరిస్థితులు ఆ నాయకులకు ఉండదు. ఎందుకంటే ఆ నాయకులకు వాళ్ళు తీసుకునే సీట్లలోనే వాళ్ళకి ఇబ్బందులు నుంచి విభేదించి మీరు వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపాల్సి వస్తుంది. వాళ్ళు ఉన్న సీట్లోనే ఇది బాగా పర్ఫార్మెన్స్ ఉంది అంటే వాళ్ళకు వచ్చే పరిస్థితిలో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏ నాయకులు కూడా ఫలాని వానికి ఇవ్వాలా ఇవ్వరాదు అనేది ఉండదు అని ప్రజలకు తెలియజేస్తున్నాను, నాయకులు కూడా తెలియజేస్తున్నాను. నాయకులు కూడా పర్ఫార్మెన్స్ ఉందంటే తప్పకుండా మీకు సీట్లు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. వాస్తవ పరిస్థితి చూస్తుంటే కర్నూలు జిల్లాలో ఇప్పుడు టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగానే రాజకీయం నడుస్తోంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు లేవు. ఉన్న బలమైన నేతలు పలు నియోజకవర్గాల నుంచి టీడీపీకే వలస వచ్చారు. ఇక కోట్ల వర్గం రాకపోతే తెలుగుదేశం పార్టీ పోటీ చేయగల స్టామినా ఉన్న నేతల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఏ సీటు ఎవరికి అన్నదానిపై విస్తృతంగా చర్చలు నడుస్తున్నాయి. వీటిలో ప్రధానంగా డోన్, పత్తికొండ, ఆలూరు, కర్నూలు నియోజకవర్గాలున్నాయి. వీటిలో ఎవరికి ఛాన్స్ వస్తుంది, ఛాన్స్ రాని వాళ్ళు ఎలా స్పందిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.